బాలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఆల్ టైమ్ కాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే రేంజ్ వసూలతో ఊచకోత కోసింది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో సెన్సేషన్ ను క్రియేట్ చేయగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ మించిపోయింది సినిమా. ఏకంగా 8.3 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ సినిమా 15.6 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి మొదటి రోజే సాధించిన కలెక్షన్లతో ఆల్మోస్ట్ సగం వరకు రికవరీని సొంతం చేసుకుని మరో 8.69 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి దూరంలో ఉంది ఈ సినిమా. ఇక ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్లను చూసుకుంటే తమిళనాడులో 35.45 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 15.6 కోట్ల గ్రాస్ ను, కర్ణాటకలో 13.65 కోట్ల గ్రాస్ ను, కేరళలో 11.90 కోట్ల గ్రాస్ ను, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.35 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగా ఒక్క ఓవర్సీస్ నుండి సినిమా 65.15 కోట్ల దాకా గ్రాస్ ను ఇప్పుడు వసూలు చేసి సంచలనం సృష్టించింది. దాంతో తొలి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 146.15 కోట్ల దాకా గ్రాస్ ను, 73.70 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసి సంచలనం సృష్టించింది. కాగా టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 215 కోట్ల దాకా ఉండగా 216 కోట్లకు పైగా టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 142.30 కోట్ల దాకా షేర్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా దసరా సెలవులలో అద్భుతమైన వసూలతో ఇలాగే కలెక్షన్ల జాతరను కొనసాగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.